హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారు ఇంకొన్ని రోజుల్లో ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు సార్. అయితే ఈయన ఢిల్లీ వెళ్ళడం వెనుక రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఆయనకి ఈసారి గెలుపు ఖచ్చితంగా అవసరం కాబట్టి అటు బీజేపీకి ఒక 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, అందులో ఒకటి ఆఫర్ చేయడానికే వెళ్తున్నారు అన్న వార్త అయితే వినిపిస్తుంది సార్. మరి వార్తల్లో నిజమెంతుంది సార్? యా, ఈరోజు కేబినెట్ మీటింగ్ అయినాక ఢిల్లీ వెళ్తున్నాడు జగన్. ఢిల్లీలో ప్రధానంగా మోడీ అండ్ అమిత్ షాని కలుస్తానంటున్నారు. ఎప్పట్లాగే ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రధానంగా ఏం చెప్తారంటే, ఒకటి ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్యాకేజ్ కానీ పోలవరానికి సంబంధించి ఇట్లా అంటే అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాడు అనేది చెప్తారు. మేబీ అవి కూడా మాట్లాడచ్చు. బట్ దాంతోపాటు ప్రధానంగా ఈసారి ఎందుకంటే ఎన్నికలు దగ్గరికి వచ్చాయి, నెక్స్ట్ మంత్లో అంటే ఫిబ్రవరిలోనే ఎండ్ లోపలే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి జగన్ ఒక ఆఫర్ ఇవ్వడానికి వెళ్ళాడు బీజేపీ వాళ్ళకి. ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, 3 కూడా జగన్కు వచ్చే అవకాశం జనరల్గా అయితే ఉంది. ఎందుకంటే ఒక సీటుకి 43 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతుంది. జగన్కి 151 ఉన్నారు, తెలుగుదేశం నుంచి కూడా 4 ఉన్నారు. ఒకవేళ అందులో 20-30 మంది వెళ్ళినా కూడా, 20 మంది పైన వెళ్ళినా కూడా ఇంకా 3 గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూడా దీన్ని ఉపయోగించుకొని రెబల్స్ని మ్యాక్సిమం కానీ ఆహ్వానిస్తే మనం గెలవచ్చు అనేది తెలుగుదేశం కూడా నిలబెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ 2 అయితే గ్యారంటీగా వైసీపీకి ఉన్నట్టే, 1కి మాత్రమే ఈ గందరగోళం అయితే ఉంది. అంటే వైసీపీలో టికెట్ రా అని వాళ్ళు రెబల్స్ అంతా కానీ వెళ్ళి ఓట్లేస్తే ఏమైనా జరగచ్చు. అది ఎంత పాజిబిలిటీ ఉందనేది చెప్పలేం. ఏదేమైనా ఒక్క సీటు కోసమే ఈ తెలుగుదేశం కూడా ట్రై చేస్తుంది. సో ఈ 2 అయితే ఉన్నాయి, ఆ 2 కూడా క్యాండిడేట్ల పేర్లు రకరకాలుగా వస్తున్నాయి. బట్ ఇప్పుడు జగన్ ఆఫర్ ఏంటంటే, నేను ఒక రాజ్యసభ సీటు మీకు ఇస్తాను, సో మీరు బదులుగా నాకు 2024 ఎన్నికల్లో సపోర్ట్ చేయండి అనేది మాట్లాడడానికి వెళ్ళాడు అనేది చెప్తున్నారు. ఇది తెలుగుదేశం మీడియాలోనే బలంగా వచ్చింది ఈ. అంటే మరి బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలవడం లేదా? ఎందుకంటే కలిస్తే జగన్కి వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉండదు, కలవకపోతేనే జగన్కి వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. మరి తెలుగుదేశం మీడియాని ఇలా రాస్తూ ఉందంటే ఒక డౌట్లు వస్తుంది. అంటే గత కొంతకాలం నుంచి గందరగోళం అయితే ఉంది బీజేపీకి సంబంధించి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నేను బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొస్తానని మాట్లాడుతున్నాడు, చంద్రబాబు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అందుకని పొత్తులకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ రాలేదని, అంటే సీట్లు సంబంధించి అందుకనే ఇప్పటివరకు క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు. చంద్రబాబు ఆల్రెడీ మండపేట కానీ అరకు కానీ అనౌన్స్ చేసినప్పుడు దానికి ప్రతిగా పోటీగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరం అనౌన్స్ చేశాడు, ఆ విషయాలు మనం చూసాము. సో బీజేపీ తేల్చట్లేదు అనేది అర్థమవుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ యాక్చువల్గా 27వ తేదీ ఢిల్లీ వెళ్తాడని అప్పట్లో పుకార్లు వచ్చాయి, కానీ ఢిల్లీ నుంచి ఇంకా పిలుపు కన్ఫామ్ కాలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి. మేబీ జగన్తో మాట్లాడినాక వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినాక అప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే జగన్తో వ్యూహాలు చర్చించి మేము తెలుగుదేశం కూటమితో వెళ్ళాలా లేదా అనేది అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు అనేది అంటున్నారు. సో అది ఏం జరుగుతుందని చూడాలి. ఇక్కడ ఏంటంటే మామూలుగా ముందు నుంచి కూడా బీజేపీ వ్యూహం ఏమిందంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని వీకెన్ చేసి ఆ ప్లేస్లోకి మనం రావాలనేది వీకెన్ అది దాని వ్యూహంగా చెప్తున్నారు. మామూలుగా అది ఓపెన్గానే బీజేపీ నాయకులు చాలాసార్లు చెప్తున్నారు, మేము ఒక రాష్ట్రంలో ఏ పార్టీ బలహీనంగా ఉంటుందో ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చి ఆ ప్లేస్లోకి మేము రావడానికి ట్రై చేస్తాం, ఇది మా రాజకీయ వ్యూహం అనేది వాళ్ళు ఓపెన్గానే చాలాసార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడు తెలుగుదేశంని వీక్ చేయడమే ఈజీ అన్న నిర్ణయం వాళ్ళకి ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలకి చంద్రబాబు కొంత డల్ అవుతారు, ఆయనకి అప్పటికి ఒక 8 ఇయర్స్ దాకా వస్తాయి. సో లోకేష్ ఇంకా ఆ స్థాయి నాయకుడికి ఎదగడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో తెలుగుదేశం మీద ఫోకస్ చేసి తెలుగుదేశాన్ని దెబ్బకొట్టి తెలుగుదేశానికి ఉన్న సామాజిక బేస్ ఏదైతే ఉందో, అంటే కమ్మ అండ్ కాపు,
ఈ రెండింటిని అని బేస్ దెబ్బ కొట్టగలిగితే మనం ఆ ప్లేస్లోకి వెళ్ళొచ్చు, దాని తర్వాత జగన్ సంగతి చూడొచ్చు అన్న ఒక స్ట్రాటజీ బీజేపీకి ఉంది. అందుకనే స్ట్రాటజిక్గా వాళ్ళు కమ్మ సామాజిక వర్గం అండ్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేయడం, రెండవది చిరంజీవికి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం, ఇప్పుడు ఆయనకి రాజ్యసభ కూడా ఆఫర్ చేసి కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్తున్నారు. అంటే ఒక కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని కానీ తమ వైపు లాక్కుంటే తెలుగుదేశానికి బేస్ ఈ రెండు వర్గాలు కాబట్టి ఈ రెండు వర్గాలు తమ వైపు అట్రాక్ట్ చేస్తే తెలుగుదేశంలో కోపు లేదనుకున్నప్పుడు చాలామంది అటు నుంచి మన వైపు వస్తారు అన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఆ వ్యూహాన్ని మరి ఇప్పటి నుంచి అమలు చేస్తారా లేదో తెలియదు. ఇప్పటి నుంచి అమలు చేసేటైతే ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం జనసేన కూటమిలోకి రాకపోవచ్చు, రాకుండా వీక్ చేయడానికి ట్రై చేయొచ్చు, జగన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు బలపరిచే యాక్టివిటీలోకి వెళ్ళొచ్చు. అది కానీ జరిగితే మాత్రం తెలుగుదేశం జనసేనలకు ఇబ్బంది ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే బీజేపీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్పింది, అట్లా కాకుండా ఇమీడియట్గా మనకు కొన్ని సీట్లు వస్తే బాగుంటుంది అనుకుంటే మాత్రం తెలుగుదేశంతో కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్తో వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏ రకమైన ఉనికి ఇప్పటివరకు లేదు, 1% ఓట్లు కూడా 2019లో రాలేదు, ఇంకా దిగజారిందే కానీ పెరిగింది ఏమి లేదు ఈ 5 ఏళ్లలో. అందువల్ల బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే మనం ఎవరికి ఓపెన్గా సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఇక్కడున్న 25 MP సీట్లు రేపు ఎవరికి వచ్చినా మనవే అవి మన అకౌంట్లోనే ఉంటాయి. అట్లాగే రాజ్యసభలో కూడా ఎవరు బలం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు, ఏ బిల్లు పెట్టినా మనకి సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ అదే చేస్తున్నారు, తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది, వైసీపీ సపోర్ట్ చేస్తుంది, దీన్నే షర్మిల ఇప్పుడు ఫోకస్లోకి తీసుకొస్తుంది. అంటే తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అన్నీ కూడా బీజేపీ వైపే ఉన్నాయి. సో ఇవన్నీ బీజేపీ కూటమినే చెప్పేస్తున్నాము, వైసీపీ తెలుగుదేశం జనసేన మూడు కూడా బీజేపీ కూటమిలో ఉన్నాయి. సో దానికి ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందన్న నెరేటివ్ని షర్మిల తీసుకెళ్తుంది. ఆమె ఎల్లుండి జంతర్మంతర్ ఢిల్లీలో కూడా ఒక ధర్నా చేయబోతుంది, అక్కడ నిరసన కార్యక్రమం ప్రత్యేక హోదా గురించి. అంటే ఆమె క్లియర్గా ఈ పార్టీలు అన్నింటినీ ఒకవైపు పెట్టి కాంగ్రెస్ను ఒకవైపు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి ఎంతవరకు బీజేపీ ఉపయోగపడుతుంది అనేది ఈ మీటింగ్ క్రూషియల్గా ఉంటుందన్నమాట. అంటే ఈ మీటింగ్లో జగన్ ఏం ఆఫర్ చేస్తున్నాడు, దానికి వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ప్రధానం. సో తెలుగుదేశం మీడియా ఏం చెప్తుందంటే జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2020లో రిలయన్స్ గ్రూప్లో ఉన్న పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్. సో అందువల్ల నిజానికి ఆ పరిమళ నత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏమి సంబంధం లేదు, అతన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నుంచి రాజ్యసభకు పంపించారంటే రిలయన్స్ ప్రజర్కి మోడీ ప్రజర్కి తలగ్గే జగన్ చేశాడు, వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం మీడియా చెప్తుంది. దానికి ప్రతిగా ఏమడుగుతున్నాడంటే మీరు నా మాకు 2024లో నాకు సపోర్ట్ చేయండి నేను గెలవడానికి అన్న ఇది చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మోడీని ప్రసన్నం చేసుకోవడం ఇటు జగన్కి అవసరం ఉంది, ఇటు తెలుగుదేశానికి జనసేనకు కూడా అవసరం ఉంది, ముఖ్యంగా తెలుగుదేశానికి. ఎందుకంటే రేపొద్దున ప్రత్యర్థుల మీద ఈడీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగించడం, ఫండ్స్ ఫ్లోని ఆపేయడం ఎలక్షన్లలో, అంటే పోల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ భాగం, డబ్బులను కూడా ఆర్గనైజ్ చేసుకొని ఫ్లో కానీ లేకపోతే ఆ మేరకు వీళ్ళు లోకల్ నాయకత్వానికి డబ్బులు ఇవ్వలేరు, ప్రజలకి ఇవ్వలేరు, ఆ మేరకు ప్రత్యర్థులు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ స్థాయిలో గట్టిగా నిలబడి ఫైట్ చేయాలంటే కూడా వైసీపీతో ఫైట్ చేయడం ఇవాళ తెలుగుదేశం జనసేనకి కష్టమైపోతుంది.